ఓకే అందుతుందా ఔ వెరీ గుడ్ ఇది ఇంకా చూపించండి పెద్ద సైజ్ ఉంది అది పక్కది చిన్నది అనుకుంటా తెంపియండి రైట్ ఓకే ఓయ్ థ్యాంక్ యూ Why is that it's cool? హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు అసలు స్లాబ్ పైన నీరు నిలవకుండా వర్షాలు పడుతున్నాయి కదండి ఆ వర్షాలు పడేటప్పుడు మనం ఎలా తీసుకోవాలి కేరింగ్ అనేది టెర్రస్ పైన ఈరోజు వీడియోలో చూద్దామండి ఇక్కడైతే వైజాగ్లో ఎంత బాగా వర్షాలు పడుతున్నాయంటే నైట్ టైం పడిపోతున్నాయండి చాలా ఎక్కువగాన ఇప్పుడే జస్ట్ తెల్లారింది 6:30 అయిందంతే చాలా పెద్ద వర్షం అండి ఈ వర్షాలకి మనం స్లాబ్ పైన మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి నేను పైకి వచ్చానండి అలాగే మీకు అప్డేట్ చేద్దాము ఎలా ఉంది మొక్కలు అంటే నీరు కూడా నిల్వ ఉండిపోతుంటాయండి కొన్ని ఆ నీరు నిల్వ ఉన్నప్పుడు మొక్కలు చచ్చిపోతాయి అలా కాకుండా మనం ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేస్తే ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వర్షాలు సడన్గా నైట్ టైమే పడుతున్నాయండి చాలా ఎక్కువగా పడుతున్నాయి అప్పుడు పడేటప్పుడు మనం ఈ స్లాబ్ పైన బరువుతో మట్టి అది అంటే ఇలాగా మనం టెర్రస్ పైన మొక్కలు పెంచుకునేటప్పుడు మొక్కల్లోకి కూడా నీరు నిల్వ ఉండిపోతూ ఉంటుంది అలాగే ఇక్కడ స్లాబ్ పైన కూడా నీరు నిల్వ ఉండకుండా మనం చూసుకోవాలండి ఎక్కడ కూడా నీరు నిల్వ ఉన్నదంటే స్లాబ్కి కూడా డ్యామేజ్ అవుతుంది సో నీరు నిల్వ ఉండకుండా ఇలాగ ఎక్కడిదక్కడ ఫ్లో అయిపోయి కాలంలోకి వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి ఇక్కడ మన టెర్రస్ పైన అయితే నీరు నిల్వ లేదులేండి కొంచెం కొంచెం ఉంటుంది స్టాండ్స్ కింద నేను వచ్చి క్లియర్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట అంటే ఎక్కువ నీరు నిల్వ ఉన్నదంటే లీకేజ్ స్లాబ్ కనుక లీకేజ్ కనుక ప్రాబ్లం ఉంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అలా లేకుండా మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి వాటర్ అంతా ఇలా వెళ్ళిపోతుందండి మాకు ఈశాన్య మూల నుంచి ఇక్కడ మేము లాస్ట్లో హోల్ చేసుకున్నాము ఇక్కడ నుంచి ఏది ఉన్నా కూడా వాటర్ ఇలా డౌన్కి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోతుంది సో మనకి ఇక్కడ లీకేజ్ లేకుండా అలాంటి ఏదన్నా ఉంటే చేసుకోవాలండి మనం స్లాబ్ పైన పెంచుకునేటప్పుడు మొక్కలు అలాగే ఈ కుండీల్లో కూడా ప్రతి కుండీల్లోని వర్షం పడిన తర్వాత చెక్ చేసుకోవాలి ఎక్కడైనా నీరు నిల్వ ఉందా మొక్కలకి అనేది చూసుకుంటూ ఉండాలండి అలాగా నీరు నిల్వ ఉందంటే కూడా మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట కానీ వర్షం పడినప్పుడు మొక్కలు చాలా తాజాగా ఎంతో హెల్దీగా ఉంటాయండి చాలా చూడముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది మొక్కలు అయితే ఇక్కడ నేను పైకి వచ్చి చూసేసరికి చిన్న చిన్న పాట్స్లో మాత్రం కొంచెం వాటర్ అనేది ఉంది ఇలా వాటర్ నిల్వ ఉన్నప్పుడు మనం ఇలాగ కొంచెం వంపేసుకోవాలండి నేనైతే వచ్చి ఈ పనే చేస్తాను పైనీరంతా ముందు కిందకి వంచేసుకుంటే ఆ తర్వాత లోపల మట్టి కొంచెం ఎండ వచ్చేటప్పటికి మనకి ఎండిపోతుంది అన్నమాట తేలిగ్గా అంటే ఒక్కసారే వంపకూడదు మట్టి వచ్చేస్తుంది ఇలా స్లోగా జార విడుచుకోవాలన్నమాట వాటర్ ఓన్లీ వీలైతే ఏదైనా పాట్లోకి మనం వంపుకోవడం మంచిది ఆ నీరు మళ్ళీ మొక్కలకు యూజ్ చేసుకోవచ్చు నేను ఒక హ్యాండ్తో చేయిస్తున్నాను కాబట్టి మీకు ఇలా వంపడం చూపిస్తున్నానండి లేదంటే నేను ఏదన్నా ఒక బకెట్లోకి వంపుకుంటాను ఈ వాటర్ అంతా ఇప్పుడు చూసారు కదా ఇలా ఉన్నది నెమ్మదిగా మళ్ళీ కింద నుంచి హోల్స్ ఉన్న దగ్గర నుంచి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనకి బాగా నీరు నిల్వ ఉందంటే ఈ కింద హోల్స్తోని హోల్స్ దగ్గర మనం కొంచెం అడుగు నుంచి ఒక మేకు కానీ లేదంటే ఐరన్ చిన్న ఊసలు కానీ ఉంటాయి కదా వాటితో కొంచెం కదుపుకున్నాం అనుకోండి ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ దిగిపోతుంది కిందకి అలా చేసుకోవాలండి ఎక్కడ చూడండి మన టబ్స్లో కానీ ఎక్కడ కూడా నీరు నిల్వ లేదు ఎక్కడో ఒకటి రెండు మొక్కలు మాత్రమే అలా ఉంటుంది ప్రతి మొక్కకి కూడా మనం చేసుకున్న హోల్స్ని బట్టి కిందని
నీరు అనేది నిల్వ లేకుండా చాలా చక్కగా ప్రతి మొక్క బాగానే ఉంది చూసారు కదండి. ఇప్పుడు పెద్ద వాటిల్లో చూస్తే నాకు ఇది ఒక్కటే కనిపించిందండి, ఇక్కడ ఒక్కటి నిండుగా నీళ్ళున్నాయి. అప్పుడు ఇది కూడా నెమ్మదిగా నీరు ఇలా వంపేసుకుంటాను నేను. ఇప్పుడైతే ఇది పెద్ద కంటైనర్ కాబట్టి నేను వంపి చూపించట్లేదు. ఇలా కూడా ఉన్నప్పుడు నీళ్ళు వంపుకోవాలండి. మ్యాక్సిమం ఇలాగా మనకి నీరు నిల్వ లేకుండా ఉండేలాగే ప్రిపరేషన్ చేసుకోవాలి. చూసారు కదా ప్రతి దాంట్లో ఎంత వర్షం పడినా కూడా కొన్నిటిల్లో అసలు ఒక్క చుక్క నీరు కూడా నిల్వలేదు. అంటే అలా లేకుండా మనం చేసుకున్న రోజుని మొక్క చాలా హెల్తీగా ఎప్పటికీ మనకి హెల్తీగానే ఉంటుంది అన్నమాట, పెరుగుతూనే ఉంటుంది. ఈ వర్షాలకి ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటాయి కూడానండి. ఇప్పుడు ఇలాగా మనం ఈ అడుగున ఏంటంటే ఇప్పుడు మనకి వర్షాలు బాగా వస్తున్నప్పుడు నేనేం చేస్తానంటే ఈవినింగ్ టైము సాయంత్రం ఒక 5:30 అలా అయినప్పుడు మనం పైకి వస్తాం కదండి, మొక్కలు ఎలా ఉన్నాయని చూసుకుంటాం కదా, ఆ చూసుకునే టైంలోనే మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. అంటే తుడిచేసుకుంటాను మొత్తం ఎండాకులు ఇవన్నీ రాలిపోయినవన్నీ కూడా మట్టి ఏమన్నా ఎగిరొచ్చినా ఇదంతా కూడా క్లీన్ చేసుకొని శుభ్రంగా అదంతా కూడా ఒక కంటైనర్లోకి నేను వేసుకుంటాను. ఇలాగా తుడిచేసి ఇందులో వేసేసుకుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి లేదంటే ఇగో ఇలాగ ఒక దాంట్లో కూడా మనం వేసేసుకొని ఉంచుకుంటే ఇది కూడా లీఫ్ కంపోస్ట్ లాగా అయిపోతుందండి. మట్టిని ఆకులు ఎండిటాకులు ఇవన్నీ కలుస్తాయి కాబట్టి అదంతలదే మనకి లీఫ్ కంపోస్ట్ కూడా అయిపోతుంటుంది. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి స్లాబ్ నీట్గా ఉంటుంది, మన టెర్రస్ గార్డెన్ చూడడానికి చూడముచ్చటగా ఇంకా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. రాగానే చాలా చక్కగా తుడిచేసుకున్నాం కదా, వర్షం పడింది కదా, ఇప్పుడు వర్షం బాగా పడినప్పుడు చెత్త లేకుండా క్లీన్ అయిపోతుంది అన్నమాట టెర్రస్ అంతా కూడా. ఈ ఇలా తుడుచుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఈ వాటర్ కూడా స్లోగా మనకి హోల్స్ దగ్గర ఏమీ అడ్డకుండా హ్యాపీగా వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. ఇది ఒక్కటి మనం చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకుంటే వర్షాకాలంలో మొక్కలు ఎక్కడ డ్యామేజ్ అవ్వవు అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఇంకా ఈ వర్షాల కాలంలో మనం లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ అయితే ఏమీ ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే కంటిన్యూస్గా వర్షం నీరు పడుతూనే ఉంది కదా. వర్షం నీరే మనకి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నమాట, ఎందుకంటే అందులో మంచి పోషకాలు ఉంటాయండి. ఇది నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట వర్షాలు అనేవి మొక్కలకి. మనకి ఈ వర్షాలు పడినప్పుడే తాజాగా ఎదుగుతాయి మొక్కలు కూడా, ఎంతో హెల్తీగా కనిపిస్తూ ఉంటాయండి. ఓకేనా. ఇక్కడ మీరు అడిగారు కదండి, చెప్పారు కదండి నాకు అరటి కాయ వచ్చింది, అరటి కాయగలండి, నేను అరటి పళ్ళు అనుకున్నాను. మీరందరూ చెప్పారు నిజమే. పళ్ళు అని ఎందుకు అనుకున్నానంటే అప్పటికి ఇంకా ఎదగలేదు కదా, ఇది పండులాగే అవుతుంది అనుకున్నాను. కాదండి, మీరు చెప్పినట్టు అది అరటి కాయ గలే. సో ఈ అరటికాయ గలకి కిందని ఇది పువ్వు తీసిమని నాకు సజెస్ట్ చేశారు కదండి, కట్ చేసేసానండి. పువ్వును తీసేశాక ఈ కాయలు అయితే ఇంప్రూవ్ అవుతున్నాయి, చూసారు కదా పెద్ద అవుతున్నాయి. ఈ అరటి పువ్వుతో కూడా కర్రీ వండుకోవచ్చు అన్నారు, ఇంకా నేను వండలేదు, వండుతానండి. ఫస్ట్ టైం ట్రై చేయాలి అది కూడా. ఓకే అండి. ఇప్పుడైతే మన టెర్రస్ గార్డెన్ పైన ఈ వాటర్ నిల్వ లేకుండా చేసుకోవాల్సిన చిన్న చిన్న టిప్స్ అవి మనం ఇలా పాటిస్తే చాలండి, మొక్కలు ఎప్పటికీ కూడా డ్యామేజ్ అవ్వవు. ఓకేనండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్.